షలోం. కీర్తనలు 96వ కీర్తన 3వ వచనము. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. దేవాది దేవుని సమీపించటానికి ఎన్నో అడ్డంకులుండేవి, అవి దాటితే మధ్యవర్తులుండేవారు. ఎందుకంటే పాపము అవిధేయత ద్వారా మానవుడు దేవునితో తనకున్న సహవాసమును కోల్పోయి ఆయన మహిమను చూడటానికి అర్హతను కోల్పోయాడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆయన మహిమను చూడాలంటే జన్మతః పాపులమైన మనకు ఆ వీలు ఉండేది కాదు. అయితే ఆ మహిమ రూపుడు శరీరధారిగా వచ్చి మన మధ్య నివాసము చేసి మన నిమిత్తం మన పాపముల నిమిత్తం బలియాగమై దేవునికి మానవునికి మధ్య దూరాన్ని తొలగించారు. ఆ అడ్డు తెర పైనుండి క్రిందికి చెరగటం ద్వారా స్వేచ్ఛగా ఆయన కృపాసనమునద్దకు చేరగలుగుచున్నాం. ఇదంతా మన ప్రియ ప్రభువుని త్యాగఫలమే. మహిమలోని తన మహిమను విడిచి మనలను మహిమపరచటానికి భూవికేతించిన మహిమాన్వితుని మహిమను దేవుడు మనుషులతో సమాధానపడిన క్రీస్తు మరణించి సజీవంగా తిరిగి లేచిన పరలోకమునకు ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్న ఆశ్చర్యక్రియలను జనులందరిలో ప్రచురించబద్దులం. మనకెంతో నచ్చిన ఉపయోగపడిన అంశాలను ఇతరులతో పంచుకోవటానికి ఆరాటపడతాం కదా. మరి క్రీస్తు ప్రభుల ద్వారా మనకిచ్చిన ఉచిత రక్షణను గూర్చి జీవమును గూర్చి ప్రచురించాలి కదా. మరి ఈ దినములో ఎవరో ఒకరితో దేవుని మహిమను క్రియలను ఆశ్చర్య కార్యములను పంచుకోవటానికి మనము నోరు తెరిచినప్పుడు మన నోటిని దేవాది దేవుడు తన మాటలతో నింపునుగాక. యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఇన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.